అగ్రనేతలు క్లాస్ పీకిన ఏపీ కమలనాథుల్లో కదలిక లేకుండా పోయింది. అమరావతి రైతులు హస్తనికి వెళ్ళినప్పటికీ బీజేపీ నేతలు వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దేశంలోని అన్ని రాజకీయ పక్షాల నేతలు మద్దతు తెలపడమే కాకుండా వారి వారి కార్యాలయాలకు ఆహ్వానించి మరీ మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం ఢిల్లీలోనున్న అమరావతి రైతులను పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా గట్టిగా వార్నింగ్ ఇచ్చిన గ్యాంగ్ ఆఫ్ ఫోర్లో మార్పు రావడం లేదు. ఇంతకీ అమరావతి రైతులకు మద్దతు ఇవ్వడంలో ఏపీ బీజేపీ నేతలు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? అగ్రనేతలు వార్నింగ్ ఇచ్చిన ఏపీ కమలనాథుల తీరు మారకపోవడానికి కారణమేంటి? ఏపీకి జగన్ మూడు రాష్ట్రాలను ప్రకటించి మూడేళ్లు అవుతోంది. దీంతో అమరావతి రైతులు ఉద్యమాన్ని ఈసారి ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. 17న జంతర్ మంతర్లో ధర్నా, 18న వివిధ పక్ష నేతలను కలుసుకోవటం, 19న అఖిల భారత కిసాన్ సంఘ్ ర్యాలీలో పాల్గొని అమరావతి బయలుదేరారు. ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్లో ఆందోళన నిర్వహించిన అమరావతి రైతులకు అపూర్వ మద్దతు లభించింది. ఆప్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇతర పక్షాల నేతలతో పాటు పలు రైతు సంఘాలు కూడా అండగా నిలిచారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవటం మరోసారి చర్చకు తావిస్తోంది. వాస్తవానికి ఏపీలో మూడు రాజధానులు ఉంటాయని అసెంబ్లీలో జగన్ ప్రకటించినప్పుడే అప్పట్లో బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతేనని, అదే పార్టీ విధానమని ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ సమావేశంలోనూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి హైకమాండ్ కు పంపారు. అదే బాటలో అప్పట్లో సిపిఐ, సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్, జనసేన వంటి పక్షాలు కూడా పయనించాయి. వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ఉద్యమ సంస్థలు అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. రాజధాని రైతులు నిర్మించిన న్యాయస్థానం టు దేవస్థానం, అమరావతి టు అరసవెల్లి పాదయాత్రకు కూడా అన్ని రాజకీయ పక్షాలు సపోర్టుగా నిలిచాయి. మరోవైపు ఉద్యమం రాష్ట్రానికే పరిమితమవడంతో జరుగుతున్న అన్యాయాన్ని, జగన్ మూడు రాజధానుల విధానాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు రాష్ట్రాని రైతులు హస్తినలో మూడు రోజుల పర్యటన చేశారు. దీనిలో ప్రధానంగా జంతర్ మంతర్లో నిర్మించిన ధర్నాకు పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు, ఉద్యమ సంస్థలు మద్దతు తెలిపాయి. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని అమరావతి పరిరక్షణ సమితి బీజేపీ నేతలకు ముందుగానే సమాచారం పంపినా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ నేతలు చాలా మంది ఢిల్లీలోనే ఉన్నప్పటికీ రైతుల ఆందోళనకు మద్దతు ఇవ్వలేకపోయారు. దీంతో సమస్యను ఏపీ బీజేపీ నేతల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేదని రాజధాని రైతులు భావించారు. గతంలోనూ రాజధాని ఉద్యమం, మహిళల వస్త్రధారణపై బీజేపీ నేతలు కామెంట్ చేయడంతో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. సాక్షాత్తు అమిత్ షా తిరుపతి వచ్చిన సమయంలో ఒకరిద్దరు నేతలు అమరావతి ఉద్యమాన్ని కుల ఉద్యమంగా అభివర్ణించే ప్రయత్నం చేయగా ఆయన మండిపడ్డారు. మీరు రాజకీయ నాయకులేనా అంటూ నిలదీశారు. అదే సమయంలో రాజధాని రైతులు న్యాయస్థానంటూ దేవస్థానం పాదయాత్రలో ఉండగా బీజేపీ నేతలు నేరుగా ఒంగోలు వెళ్లి పాదయాత్రకు మద్దతు పలికారు. ఆ తర్వాత రాజధాని ఉద్యమకారులను పరామర్శించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే బీజేపీలోని నలుగురు నేతలు రాజధాని వ్యవహారంలో వైసీపీకి మద్దతుగా ఉన్నారని జరుగుతున్న ప్రచారం రాజధాని రైతుల ఢిల్లీ కార్యక్రమంతో మరింత బలపడింది. పైకి ఏకైక రాజధాని అమరావతేనని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ కీలక స్థానాల్లో ఉన్న నలుగురు నేతలు మాత్రం అంతర్గతంగా వైసీపీకి మద్దతు ఇస్తున్నారని రైతులు భావిస్తున్నారు. అందుకే అమరావతి రైతుల ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయి నేతల దృష్టికి వెళ్లనివ్వకుండా అంతర్గత మంత్రాంగం జరిపారని రాజధాని రైతులు మండిపడుతున్నారు. భవిష్యత్తులో అన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటామని రాజధాని ఉద్యమానికి మద్దతు ఇచ్చే నేతలు అమరావతి రైతులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఏపీ బీజేపీ నేతల తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో అమిత్ షా క్లాస్ పీక్ గా ఈసారి ఇంకెలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి మరి.